రూపాయి ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. ద్రవ్యోల్బణ, ఆర్థిక మాంద్య భయాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి ఇంకా బలహీనపడింది. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి మరో 40 పైసలు కూలిపోయి ఆల్ టైం కనిష్టం 81.93 పైసలకు చేరుకుంది. ఇప్పటికే పలు దేశాలు పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అమెరికాలో బాండ్లపై వడ్డీ రేట్లు పెరగడంతో చాలా దేశాలు పెట్టుబడుల్ని అమెరికాకు తరలించడంతో అన్ని దేశాలు కరెన్సీలు కూడా పతనమవుతున్నాయి. రూపాయి ఒక్కటే కాదు, జపాన్ కరెన్సీ ఎన్, చైనా కరెన్సీ యువాన్ కూడా డాలర్తో పోలిస్తే భారీగా పతనమవుతోంది. 5 ట్రేడింగ్ రోజుల్లో రూపాయి విలువ దాదాపుగా 233 పైసల దాకా పడిపోయింది. ఇది మరింతగా క్షీణించే అవకాశం కనిపిస్తోంది. రూపాయి పతనానికి ఇంతలా పడిపోవడం గల కారణం ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, ఏ కారణాలు కావచ్చు? రాధాకృష్ణ, మనం చూసుకోవచ్చు రష్యా ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అంటే ఆర్థిక మాంద్యం అనేది వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి ఇండికేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ప్రధానంగా రూపాయి పతనానికి కారణం ఏంటంటే ఎగుమతులకు దిగుమతుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కనుక ఎక్కువైతే, అంటే ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయకుండా దిగుమతుల పైన ఆధారపడడం వల్ల ఈ రూపాయి విలువ అనేది డాలర్తో పోలిస్తే తగ్గుతూ పోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం ఈ రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే బంగారం కానీ చమురుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు దిగుమతి వల్ల సో దానికి ఎక్కువ మొత్తంలో మనం మన రూపాయిని మన దగ్గర ఉన్నటువంటి రూపాయిని డాలర్ల రూపంలో కన్వర్ట్ చేసి చెల్లించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు కూడా భారీగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్రధానంగా మనకు రూపీ విలువ భారీగా క్షీణించడానికి అవకాశంగా కనబడుతుంది. సో ముందు ముందు కూడా భరించగా క్షీణించేటువంటి అవకాశం కనబడుతుంది. లాస్ట్ 5 డేస్ లో చూసుకున్నట్టయితే రూపాయి విలువ భారీగా పడిపోయింది. దీనివల్ల ఒక ఫార్మా, ఐటీ మినహా మిగతా అన్ని సెక్టార్లు అంటే పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపైన కూడా భారీగా పడుతుంది. అంటే జనరల్ గా రూపాయి పతనం అయితే మనకేంటి అనుకునేటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లేషన్, మనం కొనుక్కునేటువంటి నిత్యావసర ధరలు కూరగాయల ధర పైన కూడా ఈ రూపాయి ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల. సో వాటికి సంబంధించి మనము ఆ వాణిజ్య లోటు ఏర్పడుతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల ధరలు కానీ పప్పుల ఉప్పుల ధరలు పెరిగితే అది కామన్ మ్యాన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రధానంగా బంగారం, చమురు దిగుమతి అనేది భారీగా పెరిగిపోవడమే రూపీ విలువ డాలర్ తో పోల్చినట్టయితే భారీగా పడిపోవడానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. ఇవాళ ఆర్బీఐ దీనికి సంబంధించి ద్రవ్య ప్రపద విధాన సమీక్ష జరగబోతోంది. దీంతో కనుక వడ్డీ రేట్లు పెంచినట్లయితే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్ అవుతుంది, ధరలు కొంత కంట్రోల్లోకి వస్తాయి, రూపీ కూడా కొంత వాల్యూ పెరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ ఈవినింగ్ గానీ లేకపోతే రేపు మార్నింగ్ వరకు కానీ ఆర్బీఐ ప్రకటించేటువంటి పరపతి విధానం వడ్డీ రేట్ల పైన ఈ రూపాయి పతనం అనేది కనబడుతుంది. సో అంతర్జాతీయంగా నెలకొన్న వ్యవహారాలే ఈ రూపాయి పతనానికి కారణం అంటారు ఫైనల్ గా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసుకోవచ్చు చమురు భారీ మొత్తంలో అంటే మనం ఎక్కువ మొత్తంలో మనం డాలర్ల రూపంలో చెల్లించేది ఏదైనా ఉందంటే దిగుమతుల పైనే చెల్లిస్తాం. దట్టు చమురు మన అవసరాలకు సరిపడే చమురు 80% చమురు దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా బంగారం దిగుమతులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. సో దీనికి ఎక్కువ డాలర్ల రూపంలో మనం చెల్లిస్తున్నాం కాబట్టి మన రూపాయి మరింత పతనం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇక చెల్లింపులన్నీ కూడా రూపాయిలోనే చెల్లించాలి, డాలర్లోకి కనబడు కాకుండా రూపాయిలోనే చెల్లించాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ లోకి రాలేదు. బట్ అది ఇంప్లిమెంట్ లోకి వచ్చినట్లయితే కొంతమేర రూపాయికి ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా అంటే ఇంత త్వరగా అది అమలయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి సో రూపాయి పతనం ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది రాధాకృష్ణ. ఓకే రాజ్కుమార్, థ్యాంక్ యూ.